జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారు అంటే మీకు వణుకు పుడుతున్నదట, భయపడుతున్నారట, అది అది మాత్రం కరెక్ట్. వణుకు భయం రెండు ఉన్నాయి మాకు, ఎందుకంటే నిన్నే ప్రక్షాళన చేశాం, హోమాలు చేశాం, అసిద్ధి చేశాం, మళ్ళీ వీళ్ళు వచ్చేసి దరిద్రం, ఆ దరిద్రం అంతా మళ్ళీ తిరిగి అక్కడికి వస్తే మళ్ళీ మేము ప్రక్షాళన చేయాల్సి వస్తుంది, మళ్ళీ హోమాలు పెట్టుకోవాల్సి వస్తుందని మాత్రం భయపడుతున్నాం అమ్మా. మళ్ళీ భయం ఉంది, ఎందుకంటే పాపం రెండు రోజులు ప్రక్షాళన చేశారు, హోమాలు చేశారు, శాంతి హోమాలు చేశారు. వాస్తవమే కదబ్బా, అంత కష్టపడి హోమం చేసి మళ్ళీ మా గోవిందుడు కళకళలాడుతున్నాడు, నవ్వు కనిపిస్తుంది చూస్తుంటే, ఆనందంగా ఉన్నాడు. మళ్ళీ ఎందుకు అయ్యి దరిద్రం మాకాడ అవసరమా? అవసరమా? 5 ఏళ్ళు ఆయనకి తిండి కూడా, తిండి లేకుండా కూడా చేసేసారు కదయ్యా. ఆ ఏందేందో పెట్టి ఆయన చెప్పేదానికి కూడా బాధగా ఉంది. ఆ అంత కష్టపెట్టారు కదా, ఇప్పుడు అన్నా వదిలేండి అయ్యా. ప్రశాంతంగా ఉంటాడు మా గోవిందుడు, ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ప్రశాంతంగా ఉంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందయ్యా, ఆయన ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుందయ్యా, ఆయన ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందయ్యా. దండం పెడతానయ్యా, ఎందుకయ్యా జనాలు జీవితాలు తాడుకుంటారు అమ్మగారు. సూడో సూడో మనుషులు మాట్లాడే వాటిని మేము కేర్ చెయ్యం, మాకు నమ్మకం ప్రకారం ముందుకు వెళ్తున్నా అంటున్నారు. అవును, సూడో మనుషులు అంటే ఎవరు? అటు ఇటు కానోళ్ళు. ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పా, యేసు ప్రభు ఏం చెప్పాడు, యేసు ప్రభు ఏం చెప్పాడు, నా ముందర ఎవరు లేరు, నా ముందర ఇంకెవరు రారు, నేనే ఉండేది అని క్లియర్ గా బైబిల్లో రాసింది కదా. అటు వేడిగా గాని ఇటు చల్లగా గాని ఉండొద్దు, అటు వేడిగా గాని ఇటు చల్లంగా గాని ఏదో ఒక విధంగా ఉండండి, అంటే నడి మధ్యలో ఉండొద్దు అని బైబిల్లో రాసింది. నేను కోట్ కోట్ చేశాను బైబిల్లో ఈరోజు ఆ వాక్యాలు. ఐజాక్ లో ఇది 43:10 నాకు కరెక్ట్ గా గుర్తులేదు, ఈరోజు కోట్ చేశాను. సో నడి మధ్యలో ఉండొద్దని యేసు ప్రభువే చెప్తున్నాడు వీళ్ళకి. ఏ బుద్ధిలా, ఆ ప్రభువు చెప్పిన మాట వాక్యాలు కూడా మీరు నమ్మరా? దేనికంటే రోజు బైబిల్ చదువుకుంటారా? ఆ రోజు బైబిల్ చదువుకునేది ఎందుకు? అంత మాత్రం ఇన్నిత జ్ఞానం లేదని అడుగుతున్నా. ఆ యేసు ఆ సాక్షాత్తు యేసు, యేసు దేవుడే, ఆయన చెప్పిన మాటలు కూడా వీళ్ళు పట్టించుకోరా? దానికనే నేను చెప్తున్నా, అటు ఇటు వద్దు, హాఫ్ టికెట్ గా ఉండొద్దు, ఫుల్ టికెట్ గా ఉండు, ఫుల్ టికెట్ గా ఉండు అని అంటున్నా నేను. గత 5 ఏళ్ళు నేను చెప్తున్నా హాఫ్ టికెట్ అని. నువ్వు ఏదో ఒక తట్టు ఉండు, ఏదో నువ్వు అటు హిందువా ఇటు క్రిస్టియన్. ఎస్, నువ్వు క్రిస్టియన్ అయితే గర్వంగా వచ్చి చెప్పు బయట, అందరి ముందర నేను క్రిస్టియన్ ని చెప్తే మేమందరం అతన్ని అభినందిస్తాం. లేదు, ఎస్ నేను మారాను, నా కుటుంబం అంతా క్రిస్టియన్స్, ఇప్పుడు నా కుటుంబం కూడా మారిపోయింది, నేను ఒక్కనే కాదు, నా శ్రీమతి, నా పిల్లలు అందరూ హిందూస్ అయిపోయాం, మా అమ్మ కూడా వస్తుంది గుడికి, అందరిని తీసుకురా, మేమంతా హిందువుగా మారామని గొప్పగా చెప్పండి, గౌరవిస్తాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఉండావో, ఏ మతంలో ఉండావో డైరెక్ట్ గా జనాలకు చెప్పండి. సూడో ఎవరు కాదు, సూడో జగన్మోహన్ రెడ్డి ఒక సూడో, భూమా కరుణాకర్ రెడ్డి ఒక సూడో, ఏ కూతురు పెళ్లి మాత్రం క్రిస్టియానిటీ, ఆయన మాత్రం టీటీడీ చైర్మన్, ఏ కర్మ అండి మాకు? ఎందుకండి దేవుళ్ళు వాడుకుంటారు మీ రాజకీయ దీనికోసం? వర్మ గారు, ఓకే, మరొక అంశం, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శుద్ధి చేస్తున్నారని మీరు చేసిన అపచారాలకి. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతే కదా, అంటే వాళ్ళు చేయాలి కదా, నిజమే కదా, వాళ్ళు చెప్పిన తప్పేముంది? మేమేమన్నా ఆ లడ్డులో పంది మాంసం అయ్యే మేము పెట్టలేదు కదా, దానికని వాళ్ళు శుద్ధి చేస్తున్నాం అంటే వాళ్ళు తెచ్చిన ఆచారాలు మేము అడ్డుకుంటున్నామని దానికని వాళ్ళు శుద్ధి చేస్తున్నారు అంటే అవి కంటిన్యూ కావాలని వాళ్ళకుంది, కానీ మేము ఒప్పుకోము.